ఇక చివరి రోజు నారాయణపేట్ ఒక కరువు ప్రభావిత జిల్లా. ఒక ప్రదేశపు భౌగోళిక పరిస్థితులు ఆ ప్రాంతపు అభివృద్ధికి ఎలా ఆటంకాలుగా నిలుస్తాయో చెప్పడానికి నారాయణపేట ఒక ఉదాహరణ. కరువు ప్రభావం వర్షాభావ పరిస్థితులతో ఇక్కడ వ్యవసాయం అంతంత మాత్రమే. తెలంగాణ మొత్తం వరి పంటను విస్తారంగా చూశాం, కానీ నారాయణపేటలో మాత్రం ఎక్కడ చూసినా పత్తి పంటే కనబడింది. అడుగడుగున గ్రామీణ పేదరికమే కనబడింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఇక్కడి పంట భూములకు సాగునీరు అందుతుందని ఇక్కడ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కావున ప్రభుత్వం ఈ ప్రాజెక్టును, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నది ఇక్కడి ప్రజల అభ్యర్థన. నారాయణపేటలో మరొక ప్రధాన సమస్య ఇక్కడి ఊళ్ళకి రోడ్లు. ఇప్పటికీ ఈ జిల్లాలో చాలా పల్లెటూళ్ళకి మట్టి రోడ్లే ఉన్నాయని, నడక మార్గం తప్ప మరీ రవాణా మార్గం లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయని ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వెళ్తున్న పోలీసు వారే నాకు స్వయంగా చెప్పారు. అంబులెన్సులు కూడా వెళ్ళడానికి వీలులేని ఊళ్ళు, బస్సు ఎక్కాలంటే కనీసం 15 కిలోమీటర్లు నడవాల్సిన ఊళ్ళు, అసలు రోడ్డులే లేని ఊళ్ళు కూడా ఉన్నాయని తెలిసింది. కావున ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి జిల్లాలోని ప్రతి ఊరికి పక్కా రోడ్డు సదుపాయం కల్పించేటట్లు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా విన్నపం. వికారాబాద్ జిల్లాలో పరిగి నుంచి వికారాబాద్ వెళ్ళడానికి బస్సుల కొరత ఒక సమస్య. ఈ బస్సుల రద్దీని ఆసరాగా చేసుకుని చైన్ స్నాచింగ్ దొంగలు నేరాలకు పాల్పడుతున్నారు. నేనెక్కిన బస్సులోనే ఒక మహిళా దొంగ చైన్ స్నాచింగ్కు ప్రయత్నించి ప్రజలు అరవడంతో దిగి పారిపోవడం నేను చూస్తుండగా జరిగాయి. బస్సుల సంఖ్యను పెంచితే ఇటువంటి నేరాలను అరికట్టడం సులువవుతుంది. వికారాబాద్ జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. చాలా చోట్ల ఇళ్ల మధ్యలోనే పొలాలు, పొలాల మధ్యలో ఇళ్లను చూసాం. కానీ రియల్ ఎస్టేట్ పేరుతో చాలా అక్రమాలు ఆక్రమణలో చోటు చేసుకుంటున్నాయని తెలిసింది. కానీ గతంతో పోల్చుకుంటే కొత్త కొత్త వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మాత్రం మెరుగయ్యాయని చాలామంది అభిప్రాయపడ్డారు. ప్రయాణం చివరికి చేరుతోంది కాబట్టి ఒక విషయం గురించి మాట్లాడాలి. ఈ 9 రోజుల్లో రోడ్డు సదుపాయం అందుబాటులో ఉన్న ప్రతి ఊరిలోనూ ఎంతో కొంత అభివృద్ధి కనిపించింది. మిషన్ భగీరథ తరఫున ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు ప్రతి ఊరిలోనూ చూసాం. దేశంలోనే ప్రతి ఇంటికి తాగునీరును అందించిన 2వ రాష్ట్రం గోవా తర్వాత తెలంగాణనే. గోవా జనాభాలో విస్తీర్ణంలో చాలా చిన్న రాష్ట్రం. అటువంటిది ఇంతటి విశాలమైన తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించడం అనేది, అది ఇంత తక్కువ సమయంలో, అది నిజంగా ప్రజాస్వామ్యం విజయమే. చాలా ఊళ్ళలో రైతు వేదికల నిర్మాణం జరిగింది. అలాగే తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పల్లె ప్రకృతి వనాలు, ఇలా చాలా ప్రభుత్వ నిర్మాణాలను చూశాం. కానీ కొన్ని చోట్ల వీటి నిర్వహణ మాత్రం సక్రమంగా జరగటం లేదు. కొన్ని క్రీడా ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పు పట్టిపోయి మైదానాల్లో గడ్డి మొలచి నిరుపయోగంగా ఉండడం చూశాం. రైతు వేదికల నిర్వహణ అంత సజావుగా జరగట్లేదని, ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఒక్క మీటింగ్ జరపడానికి ఇంత నిర్మాణం అవసరం లేదని కొందరు రైతులు అనడం విన్నాం. అలాగే పల్లె ప్రకృతి వనాల్లో కొన్ని చోట్ల గేటు లోపల కన్నా గేటు బయట ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పచ్చగా ఉండడం చూసాం. ఇవన్నీ విమర్శించడానికి చెప్పడం లేదు. ఏర్పాటు ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని ప్రస్తావించడం కోసం చెప్తున్నాం. అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ప్రభుత్వ నిర్మాణాన్ని నిర్వహించడంలో కూడా అంతే శ్రద్ధ చూపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ వసతుల ఏర్పాటులో మరొక విషయం, ప్రతి ఊరి అవసరాలు అక్కడి జనాభాను బట్టి, అక్కడి ప్రజల వయసును బట్టి, ఆ ఊరికి ఇప్పటికే ఉన్న సదుపాయాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అవి కాలానుగుణంగా మారిపోతూ కూడా ఉంటాయి. చాలా ఊళ్ళలో వైకుంఠధామం అంటే శ్మశానం చూసాం, కానీ ఆ ఊళ్ళకి బడి లేదు. చాలా ఊళ్ళలో రైతు వేదికలు చూసాం, కానీ ఆ ఊళ్ళకి ఆసుపత్రి లేవు. ఒక ఊరికి బడి కావాలా, ఆసుపత్రి కావాలా, రైతు వేదిక కావాలా, వైకుంఠధామం కావాలా అన్న నిర్ణయం ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము లేక 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్నాయి. కానీ అక్కడి ప్రజలకు, అక్కడి స్థానిక ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛా హక్కు ఏమయ్యాయి? స్థానిక ప్రభుత్వాలకు నిర్ణయాలు తీసుకోగలిగే స్వేచ్ఛతో పాటు నిర్ణయాలను అమలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వచ్చినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం.
కానీ ఇప్పటి ప్రజాస్వామ్యంలో ఇప్పటి కేంద్రీకృత వ్యవస్థలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చేతిలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్న ఈ తరుణంలో అలాంటి పరిస్థితులు రావడం కష్టమే. కానీ భవిష్యత్తులో ఏదో ఒకరోజు నిజమైన అధికార వికేంద్రీకరణ జరిగి స్థానిక ప్రజల అవసరాలను స్థానిక ప్రభుత్వాలే తీర్చగలిగే రోజు వస్తుందని ఆకాంక్షిస్తున్నాను. నా ప్రయాణం చిట్ట చివరిగా వికారాబాద్ బస్టాండ్ చేరింది. అక్కడ ఒక దృశ్యం నన్ను కట్టిపడేసింది. ఎలక్షన్ కమిషన్ వారు ఏర్పాటు చేసిన ఒక బ్యానర్ ఉంది, అభివృద్ధి సాధించాలంటే నిజాయితీగా ఓటు వేయండి అని. ఆ బ్యానర్ పక్కనే ఒక చెప్పులు కుట్టేవారు ఒక లెదర్ బెల్ట్ను రిపేర్ చేస్తున్నారు. ఏది అభివృద్ధి, ఎవరి అభివృద్ధి, ఎవరికి అభివృద్ధి?